పోలీస్ తట్టి పెట్టాను అని మనం ఏదో సునకానందం పడుతున్నాం ఎప్పుడో బద్దలు అవుతుంది అది మరి అది బద్దలైన రోజున మరి ఏ కోర్టుకి వెళ్ళినా కూడా అలా చెల్లించవలసిన బకాయిలు చెల్లించకుండా ఏదో ఓ సూర్యనారాయణ రెడ్డిను ఓ వెంకటరామ రెడ్డిను సూర్యనారాయణ రెడ్డి కూడా సూర్యనారాయణ ఆయన ఆఫ్ కోర్స్ ఆయన పాప ఆయన ఇప్పుడు ఇప్పుడు న్యాయం ఏపన్నాడు ఒక బండి శ్రీనివాసరావు ఒక బండి శ్రీనివాసరావును ఓ వెంకటరామ రెడ్డిను ఇంకో ఎల్లారెడ్డినో సుబ్బారెడ్డినో మేనేజ్ చేసినంత మాత్రాన నువ్వురు గప్పి నిప్పులాగా ఉన్నారు ఉద్యోగస్తులు ఒక్కసారి అసలు ఆ టీచర్లు టీచర్ యూనియన్లు ఉన్నాయి ఆరుగురు ఎమ్మెల్సీలు ఉన్నారు ఆ లక్షలాది టీచర్లు రిటైర్ అయిన వాళ్ళకి పెన్షన్లు ఇచ్చి అవ్వట్లేదు మరి వాళ్ళందరూ ఒక్కసారి రోడ్డు ఎక్కితే మామూలుగా ఉండదు మామూలుగా ఉండదు సో పరిస్థితిని అర్థం చేసుకుని మరి బుద్ధిరిగి ప్రవర్తిస్తే మంచిది కానీ ఇప్పుడు బుద్ధిరిగిన సొమ్ములు లేవు ఏడు శాతం ఇవ్వడానికి లేవు ఎప్పటికప్పుడు ఇచ్చి ఒక క్రమశిక్షణ పాడు ఉంటే ఉంటుంది అంతా వేరే రూట్లో మనమే భోంచేసి అంతా మనమే తినేయాలంటే మరి ఇంకేముంటుంది సరే తినేటువంటి గుర్తొచ్చింది మరి ఇప్పుడు నిన్న నిన్నటి నుంచి మళ్ళీ ఆ సిఎఫ్ఎంఎస్ వెబ్సైట్ సరే ఆర్డర్లు ఎలాగో ఫాలో అవ్వట్లేదు కానీ ఎవరికి ఇచ్చాడో ఉంటుంది మరి అది కూడా నిన్నటి నుంచి పనిచేయకుండా చేశారు ఎందుకంటే నోట్ చేసుకో బాబు ఒక 200 కోట్లు రోడ్ కాంట్రాక్టర్స్కి ఇవ్వాలని అనుకుంటే అంటే బొత్తుగా రోడ్లు లేవు అరగంట ప్రయాణానికి గంటన్నర 2 గంటలు చేయాల్సి వస్తుంది జనాలు నడాలు ఇరిగిపోతున్నాయి అని చెప్పి మొన్న పాపం దశావతారంలో ఒక అవతారం అయిన కలికి అవతారం అయిన మరి చెలుబోయిన వేణుగారు కూడా ఏమ ఇదేం రోడ్లురా బాబు అని చెప్పి పుసుక్కున ఆయన ఒక మాట అనేశారు దారుణంగా ఉందని మరి కలికి కూడా మరి ఈ రోడ్లు అంత కష్టంగా ఉంటాయి కలికి అవతారం అంటే గుర్రం మీద వస్తాడు మరి అటువంటి కలికి అవతారానికే ఈ రోడ్లు అంత కష్టంగా ఉంటే అసలు సాధారణ మానవుల పరిస్థితి ఏంటి కలికి ఎలా ఉంటాయి మరి ఏదో మరి కలికి కంప్లైంటో మరి ఏం కారణమో ఏదో 200 కోట్లు ఇద్దాం అనుకుంటే మరి ఎవరో ఒక మహిళ పేర్లు అనవసరం చొరవ తీసుకుని మినిమం 10% అప్ టు 20% కమిషన్ కొట్టిన వాళ్ళ పేర్లు ఒకరికి పంపిస్తే అతను క్లియర్ చేసి కేబీబీ సత్యనారాయణ అనే ఒక అధికారికి పంపిస్తే వాళ్ళకే కొడతారట బిల్స్ ఈ అసోసియేషన్ వాళ్ళు మటుకు పాపం మా మెరిట్ ఆర్డర్ డిస్పాచ్ ప్రకారం అంటే ముందు చేసిన పనికి దాని ప్రకారం ఇచ్చుకొని రండి మేమందరం ఒక మాట మీద ఉంటామని అంటే కూడా కమిషన్ కొట్టు పేమెంట్ పట్టు అనే బేసిస్లోనే మరి వాళ్ళందరికీ పేమెంట్లు ఇచ్చినట్టుగా మరి వీళ్ళు కోర్టుకి వెళ్తామని చెప్పి కేవీవీ సత్యనారాయణతో మాట్లాడితే ఆ వెబ్సైటే సడన్గా మూసేసినట్టుగా తెలిసింది విచ్ ఇస్ అన్ ఓపెన్ ఎలిగేషన్ కాదు తప్పు మాట్లాడానంటే చెప్పండి 200 కోట్లు ఎవరికి ఇచ్చారు మాట్లాడుకుందాం రా అని వివరాలు తెలుసుకునే చెప్తున్నా ఇది ఏదో పెద్ద కొట్టుల్లో ఓ చిల్ల కొట్టుడు కాదా అంతే పెద్ద కొట్టులు చాలా ఉన్నాయి సరేక ఎంప్లాయీస్ నోట్లో ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు మట్టి కొట్టారు ఇప్పుడు తిరిగి వీళ్ళు వారి నోట్లో మీ నోట్లో మట్టి కొట్టిన వారి నోట్లో మరి తీర్థం పోస్తారా తులసి తీర్థం ఎప్పుడు పోస్తారమ్మా తులసి తీర్థం సో తులసి తీర్థం పోస్తారా అనేది నాకు డౌట్గా ఉంది చూద్దాం ఇక రిషికొండ కౌరులు చెప్పుకోవాలి రిషికొండలో మనం గతంలో చెప్పుకున్నాం కోర్టులో కూడా లేదు
ఇది మా ఆఫీసు సంబంధం లేదు, అది టూరిజం వాళ్ళ ప్రాజెక్టు, ఆ కళింగ